పిల్లలకి వయసు అంటే తెలుసా? తిన్నం తెలుసు అంతే. ఎవడో ఓ పెద్ద మనిషి అన్నాడు, బియ్యం చెట్లు అంట. బియ్యం చెట్లు అంట, బియ్యం ఏ చెట్టు గారుతుంది? అదే రాను రాను రాజుగారు గుర్రం. బియ్యం చెట్టు గాయం ఏంట్రా? చదవేస్తే ఉన్నమది పోయిందంట. చదవకముందు పెసరం అనేవాడంట, చదివిన తర్వాత పెసరం అన్నాడంట. అదేంటంటే అదే నా స్పెషల్ వన్. ప్లీజ్ బీ క్వాలిఫైడ్ అండ్ గెట్ క్వాలిటీస్, క్వాంటిటీ కాదు. నిక్కమైన నీలం మొక్కటున్నను చాలు, తలుపు పెరుగు రాలు తట్టడేల. మీకు మీ జిల్లాలోనే గొప్ప పుణ్యక్షేత్రం ఉంది గోదావరి పక్కన. ఏంటిది? ధర్మపురి. ఒక 20 రూపాయల పుస్తకం కొనుక్కుని చదవండి. ఏంటి ఆ పుస్తకం? నరసింహ శతకం. శతక కొడతాడు ఆయన ముఖం మీద, చెప్పుచ్చు కొట్టినట్టు చెప్తాడు ఆయన ఎలా బతకాలో. ఈ ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? నేను నడిపిస్తున్నాను అని అనుకుంటాం కదా మనం. చెప్పండి, ఎవరు నడిపిస్తున్నారు? మనమా? మనమా? పిల్లల్ని సతాయిస్తారు అమ్మా నాన్న. 9 దాకా చదవాలి వాళ్ళు. నిన్న నేను కరీంనగర్లో అయ్యగారికి భోజనానికి వెళ్ళాను. ఆ పిల్లలు నిన్న చదువుతున్నారు. సందే కదా, ఏదైనా శ్లోకాలు చెప్పండి అంటే చాలా మంచి ఫ్యామిలీ. సందే ఎక్కువ వర్క్ ఇస్తారు. హాలిడే లేదు, మేము 5 ఇంటికి వచ్చి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి కబడ్డీ తెలుసా? ఎవరో జోక్ వేశారు, లావు తగ్గడానికి గేమ్స్ ఆడమన్నాను కదా, ఆడుతున్నావా, ఏం గేమ్స్ ఆడుతున్నావు అన్నారు. అంటే వాడు కబాడీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో ఇన్ని ఆటలు చెప్పాడు. ఇన్ని ఆటల ఏ గ్రౌండ్లో? గ్రౌండ్లో కాదండి, సెల్ఫోన్లో. సెల్ఫోన్లో ఆడటానికి లావు చెప్తారండి. పిల్లలు ఆటలాడాలి. కబాడీ ఆడితే కలేజ పెరుగుతుంది. ఎందుకో తెలుసా? ఎదురుగా 7 ఉంటారు, వీడు ఒక్కడెళ్ళగడి ఎంత దమ్ము పెరుగుతుంది. ఈ దమ్ము పెరుగు, ఆ దమ్ము పెరుగుతుంది. మేము చొక్కాలు చింపుకున్నాం కబడ్డీ ఆడి పిల్లలం. కబడ్డీలో విజిబిలిటీ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. అటు ఒకడు వాడు అవుట్ చేస్తే ఏమంటారు? ఒకడు చచ్చాడురా అంటారు, మళ్ళీ ఒకడు బతికాడురా అంటారు. ఎంత తత్వం ఉందండి ఆటలో. డబ్బులు ఖర్చుందా కబడ్డీకి? ఈత గీస్తే కబడ్డీ ఆడించు. అదే క్రికెట్ ఆడాలంటే బ్యాట్ కావాలి, ఇంకేవో కావాలి, ఇంకేవో కావాలి. సో పిల్లలకి పరమార్థం నేర్పించండి. ఈ శరీరం బాగుండేలా చెప్పండి, మనసు బాగుండేలా చెప్పండి. ప్రతి ఇంటికి ఒక శివాజీ తయారయ్యేలా చూడండి. శివాజీ తయారవ్వాలంటే మనకు ఆదర్శం రాముడు, మనకు ఆదర్శం కృష్ణుడు. రాముడు భార్యను ఎత్తుపోయారు. ఎవరు? రావణాసు. ఎలా? దొంగ వేషంలో వచ్చి సీతాదేవిని అడుగుతాడు, నేను చాలా పవర్ఫుల్, నేను ఇంత అది పీకాను ఇది పీకాను అని చెప్తాడు. నన్ను పెళ్లి చేసుకో అంటాడు. అప్పుడు సీతాదేవి చెప్తుంది, అబ్బాబో అవునవును, నువ్వు ఎంత గొప్పవాడువో, బాగా తెలుస్తుంది, మా ఆయన లేనప్పుడు వచ్చావు కదూ దొంగ వేషంలో, అప్పుడే తెలిసిందిలే నీ గొప్పదనం. వీడు ఎంత పిరిగివాడో, ఎంత పనికిమాలిన వాడో ఆ ఒక్కరిని పట్టుకుని చెప్పచ్చు కదా. వాడిని నిజంగా కలేజా ఉన్నవాడైతే దొంగ వేషం వేయక్కర్లే, రాముడిని ఎక్కడికో పంపించక్కర్లేదుగా. మరి ఇప్పుడు పోరంబోగులు తయారయ్యి యూనివర్సిటీలో సెలబ్రేషన్, రావణాసుడు జయంతి. అవునులే, వాటి పిల్లాన్ని ఎత్తికెళ్తే కానీ అడిగి తెలియదులే. మరి రావణాసుడు దేవుడు ఎలా అవుతాడురా నీకు? అంటే నువ్వు వాడి బ్యాచ్ అనమాట, ఎత్తికెళ్ళే బ్యాచ్. రాముడు వస్తాడులే, ఏం కంగారు పడదు, వచ్చేస్తాడు, ఒక్క బాణం తయారు, ఏం పర్వాలేదు. బాగా గుర్తుపెట్టుకున్నాన, ధనం కాదు జయించేది ప్రపంచాన్ని, జనం కూడా కాదు ధర్మం జయిస్తుంది. రాముడు ఒక్కడు అడవిలో ఉన్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. రాముడు ఒక్కడు అడవిలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు వారిని ఎత్తుపోయాడు. సైన్యం లేదు, డబ్బులు లేవు, వెహికల్స్ లేవు, ఆయుధాలు లేవు. ఇలా ఆయన బాణాలు తప్పితే ఏమైనా ఉన్నాయా? వెరైటీ వెరైటీ ఏం లేవుగా. ఏం లేకపోయినా ఆ టైంలో రావణాసుడి దగ్గర 1,00,000,000 సైనికులు, డబ్బులు కరువు లేదు, పవర్ఫుల్ సింహాసనం,
అస్త్రత్వాలు కూడా ఆయన మాట వినాలి. చంద్రుడిని కొంచెం కింద దిగంటే దిగాలి, కొంచెం పైకి వెళ్ళండి పైకి వెళ్ళాలి, గాలి చల్లగా వీయండి చల్లగా వీయాలి, వెచ్చగా అంటే వెచ్చగా వీయాలి. అంత కంట్రోల్ చేసేవాడు నవగ్రహాలు మెట్లు కింద తొక్కేవాడు. ఇంకా జనానికి కరువు లేదు, ధనానికి కరువు లేదు, ఆయుధాలు కరువు లేదు, వాహనాలు కరువు లేదు, 10 తలకాయలు. ఇంతకీ మరి సింగి జంగిల్లో సింగిల్గా ఉన్న రాముడు గెలిచాడా, ఇన్ని సదుపాయాలు ఉన్న రావణాసుడు గెలిచాడా? ఏ రాముడి దగ్గర మంచి సైన్యం లేదు, కోతులు తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చాడు. ఏమిటి ఇది అడిగా ధర్మము గుర్తుపెట్టుకోండి. పాండవులు ఎంతమంది? 5. కౌరవులు ఎంతమంది? 100. ఎవరు గెలిచారు? అదేంటి 100 కాదు, 1000 వచ్చినా పాండవులే గెలుస్తారు. ఎందుకని? ధర్మం. కాబట్టి నేను దయచేసి నేను చెప్పేది ధర్మాన్ని పట్టుకోండి. అసలు ధర్మం అనేది తెలిస్తే కదా మీరు పట్టుకోవాలంటే, తెలియాలంటే మీరు కాస్త భగవద్గీత చదవండి. ఒక్క శ్లోకం మన జీవితాన్ని మారుస్తుంది. మీరు ఎవరికీ పంచదు, అమ్మో భగవద్గీత చదవాలంటే సాధ్యాలి మడిగా ఉండాలి, ఇవాళ మొక్కలు తిన్నాను, ఇవాళ మందు కొట్టాను, ఏం చదువుతాంలేదు, మాకు అంత సంస్కృతం రాలేదు, ఇవన్నీ ఇవన్నీ ఏంటివి? వంకలు, తప్పించు తిరగడానికి దొంగ వేషాలు. నీకు సినిమా చూసాక ఏముంటుంది? ఏసీ రైల్లో వెళ్తూ పేకాటానికి తెలమంటుంది. ఎంత వేదవులు అయి ఉంటారండి. ఏసీ రైల్లో వెళ్ళగలుగుతున్నావంటే నువ్వు చాలా లక్కీ పర్సన్ కదా, నీ డబ్బులు బాగానే ఉన్నట్టు కదా. అలాంటప్పుడు బుక్ పట్టుకెళ్ళి చదివి రావచ్చుగా, వీడియో గేమ్లు ఆడతావా, జుట్టేమో ముక్కు పొట్లా తెల్లగా అయిపోయిందా. ఒక ఆయనకి నేను జపమాలు ఇచ్చాను, జపం చేయమంటూ చెప్పాను. ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేశాను, ఏమంటే జపం చేస్తున్నారా అన్న. అది చాలా మంచి ఆయన. ఆయన అన్నారు, స్వామీజీ గురువు గారు టైం ఉండట్లేదు అని అన్నాను. అవును నిజమే, టైమే ఉంది, 62 వచ్చినాయిగా, త్వరలో చచ్చిపోతారు కదా, టైం లేదని. గురువుగారు మీరు అలా వచ్చారా, అయితే చేస్తాను. అర్థమైందిగా, ఇప్పుడు ఆయన ఒక్కడికైనా టైం లేదు, మనకు కూడా టైం లేదు. ఇవాళ ఆస్తి జెండా పీకేయచ్చుగా, జెండాలో పీ తిరిగేస్తే ఉండిపోతాం ఇక్కడ కుదరదుగా. కర్ణుడి దగ్గరికి దానానికి వచ్చాడు ఒక పెద్ద ఆయన. అప్పుడు ఆయన స్నానం చేస్తున్నాడు, నడువు పెట్టుకుంటున్నాడు. దానం అడిగితే, కేవలం స్నానం చేస్తుంటే దానం ఎలా చేస్తాను అని. ఓ పక్కన స్నానం, ఇంకో పక్కన దానం ఎడగొద్దుతుంది అని. సార్ సార్, మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు సార్. ఎట్లా? మీరు నడువు పెట్టుకునే గిన్నె బంగారు గిన్నె కదా, అది ఇవ్వచ్చు కదా సార్ అని అడుగున వాడు ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు. సో ఎప్పుడైనా అప్పడడానికి వెళ్ళాడు అనుకోండి, ఎవరైనా అప్పడడానికి వెళ్తే ఎలా వెళ్తాడు? వీడు ఎలా అంటే ముందు ఏమనాలి, వాడు అలా అంటే మనం ఏమనాలి, అవసరం కదా. అలా ఇతను వెళ్ళాడు దానం అడిగాడు.